హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ నేను మీ రాజు. అయితే ప్రస్తుతం తెలంగాణలో అటు భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి అసలు పడట్లేదు. అసలు వీళ్ళ మధ్య ఇంత శత్రుత్వం ఎందుకైంది? అమిత్ షా చెప్పినట్టు 60 సీట్లు భారతీయ జనతా పార్టీ సారి గెలుచుకోబోతుందా, గోల్కొండ కోట పైన కాషాయ జెండా ఎగరబోతుందా అని మరిన్ని విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శాంతికుమార్ గారు, భారతీయ జనతా పార్టీ కోశాధికారి. నమస్కారం శాంతికుమార్ గారు, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాం. ఓకే, ఈ మధ్య పార్టీ కొంచెం జోష్లో వచ్చినట్టుంది, అంటే మీ ఫేస్ స్మైల్ బట్టి అనిపిస్తుంది. అంతే, చాలా కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే టీఆర్ఎస్ వచ్చింది తెలంగాణ సెంటిమెంట్తో, కానీ ప్రజల విశ్వాసాన్ని రోజు రోజుకు కోల్పోతుంది. ఓకే, కాబట్టి సెంటిమెంట్ గ్రాఫ్ పడిపోవడంతో దిక్కుతో తన పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఉంటే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే భారతదేశంలో పుంజుకుందో అదే విధంగా ఇప్పుడు తెలంగాణలో యువత అంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు, బండి సంజయ్ కుమార్ నాయకత్వం వైపు చూస్తున్నారు, మోదీ యొక్క సంక్షేమాల వైపు చూస్తున్నారు, అమిత్ షా యొక్క సుపరిపాలన ఆలోచనల వైపు చూస్తున్నారు, యోగి వంటి సుపరిపాలన వైపు చూస్తున్నారు. కాబట్టి యువత తర్వాత మేధావులు ఆలోచన పరులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఒకటే ప్రస్తుతానికి ప్రత్యామ్నాయం అని భావించి ఇప్పుడు బ్రహ్మాండంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా మాకు చేరికలు, తర్వాత చాలా సూచనలు, వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఎలాగ చురుగ్గా పనిచేయాలో మాకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. సార్, చేరికలు చేసినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ క్షేత్రీయ స్థాయిలో బలంగా ఉందని చెప్పేసి ఎట్లా అనుకుంటాం మనం? మాకు బలమైన నాయకత్వం ఉంది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా కూడా చాలా దిట్టమైన పార్టీ. ఇక కావాల్సిందంతా మాకు క్షేత్రస్థాయిలో మా కార్యకర్తల యొక్క బలం. మా చాణక్యుడు అంటే మా అమిత్ షా గారి యొక్క దృష్టి అంతా కూడా పోలింగ్ బూత్ మీదే. బూత్ క్షేత్రస్థాయిలో ఎలా ఉండాలి మా పార్టీ అనేది, దానికి మాకు బ్రహ్మాండమైన స్కీములు పథకాలు ఇచ్చారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో అమలు పరిచారు, అందుకే ఉత్తరప్రదేశ్లో చాలా ఘన విజయం సాధించాం. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే పద్ధతిలో యూపీ మోడల్లోనే ప్రతి బూత్ను పటిష్టం చేయబోతున్నాం. మా కార్యకర్తలు ప్రతి ఒక్క బూత్లో కనీసం 21 మంది ఉంటారు, వాళ్ళే మా పార్టీని నడిపిస్తుంటారు. మా పార్టీ యొక్క సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, మేము చేయబోయే పనుల గురించి, మేము చేయబోయే సేవ కార్యక్రమాల గురించి, మేము చేయబోయే పోరాటాల గురించి విలేజ్లో ప్రతి ఒక్క పౌరుని దగ్గరికి తీసుకెళ్తారు. మరి 2018లో 2019లో ఏమైంది సార్? మీ బూత్ కార్యకర్తలు 21 మంది, అపార చాణక్యుడు అమిత్ షా గారు కూడా అప్పుడు అదే ఉన్నారు, యూపీలో కూడా యోగి గవర్నమెంటే ఉంది, అప్పుడు యూజ్ కాదు, ఇప్పుడు యూజ్ అవుతుంది అని అట్లా చెప్తాం. అండ్ మీరు మళ్ళీ చెప్పచ్చు, దుబ్బాకి ఎన్నికల్లో గెలిచినాం, హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచినాం, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓడిపోయారు, హుజూర్ నగర్ ఎన్నికల్లో ఓడిపోయారు. నిజమే, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఓటింగ్ ప్యాటర్న్ ఎప్పుడు కూడా భావోద్వేగంతో ముడిపడి ఉంటుంది, అంటే దాన్నే ఇంగ్లీష్లో సెంటిమెంట్ అంటారు. ఓకే, తెలంగాణ సెంటిమెంట్ వల్లే టీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చింది, లేకపోతే టీఆర్ఎస్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, వాళ్ళకున్న ప్రజాదరణ ఉన్న నాయకులు లేరు. కేసీఆర్ పెద్ద సెలబ్రిటీ కాదు, వచ్చిన వాళ్ళందరూ కూడా తెలంగాణ వ్యతిరేకలే టీఆర్ఎస్లో ఉన్నారు. కేవలం తెలంగాణ సెంటిమెంట్తోనే ప్రభుత్వానికి వచ్చింది టీఆర్ఎస్. అది తెలంగాణ భావం కాబట్టి, భావోద్వేగంతో వచ్చింది కాబట్టి అది కొన్ని రోజుల వరకు ఉంటుంది. అది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మేము ఎంతమంది కార్యకర్తలు పనిచేసినా అది జరగదు. ఇప్పుడు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది టీఆర్ఎస్, చెప్పిన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోయింది, చేస్తున్న పని న్యాయంగా లేదు, ప్రజల సంక్షేమంగా లేదు, ఈ ప్రజలబద్ధంగా లేదు ప్రభుత్వం అని ప్రజలకు తెలిసిపోయింది. అందుకే దుబ్బాక రిజల్ట్, హుజూరాబాద్ రిజల్ట్, హైదరాబాద్ రిజల్ట్ కూడా బై ఎలక్షన్లో క్యాడరు క్యాండిడేటు ఇద్దరు ముఖ్యమే. మాకు ఒక దగ్గర క్యాండిడేట్ ముఖ్యమైన వాళ్ళు దొరకకపోవచ్చు, అంత మాత్రాన మాకు ప్రజల మద్దతు లేదని కాదు, ప్రజల మద్దతు జనరల్ ఎలక్షన్ లాంటి దాంట్లోనే కనబడుతుంది. కార్పొరేట్ ఎలక్షన్ 150 సీట్లకు జరిగిన ఎలక్షన్లో కనబడింది, అది 48 సీట్లు గెలుచుకున్నాం. ఇక దుబ్బాక మా క్యాండిడేట్ బాగున్నాడు, క్యాడర్ బాగుంది. హుజూరాబాద్ క్యాండిడేట్ బాగున్నాడు, క్యాడర్ బాగుంది, కాబట్టి మేము గెలవగలిగాం. ఓకే, కాబట్టి ప్రజల మద్దతు మాకుంది, టీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతుంది, భారతీయ జనతా పార్టీ యొక్క గ్రాఫ్ పెరుగుతుంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం 3 సీట్లు ఉన్నాయి, అదే 1 సీట్ నుంచి 2 ఉప ఎన్నికల్లో గెలిచారు. అమిత్ షా గారి లెక్కల ప్రకారం 60 సీట్లు మేము గెలవబోతున్నాం, 40 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి రాబోతున్నారు అని చెప్పేసి, ఏదో ప్రజలను మభ్యపెట్టేందుకే లేకపోతే ప్రజల లోపల ఒక హైక్ తీసుకురావడానికి చెప్తున్న మాటల్లా కనిపిస్తున్నాయి, కానీ
రియాలిటీ లేదనిపిస్తుంది. ఇందులో వాస్తవం ఎక్కడ ఉందో మీకు ఇప్పుడు చెప్తాం. ముఖ్యంగా హుజూరాబాద్ ఎన్నికల తర్వాత, ఎందుకంటే అది ఒక ఫైనల్ మ్యాచ్ కింద తీసుకున్నారు కేసీఆర్. ఎవరినైనా సరే ఎటువంటి క్యాండిడేట్ని పెట్టి ఓడించగలననే ఒక ధీమాతో ఉన్నాడు. డబ్బులతో గెలవగలను అనుకున్నాడు, తన యొక్క చాణిక నీతితో గెలవగలను అనుకున్నాడు, కానీ బోల్తా పడ్డాడు. ఎందుకు బోల్తా పడ్డాడంటే, ప్రజలు ఒక నమ్మకమైన విశ్వాసపాత్రమైన ఉద్యమకారిని నీవు పక్కన చేర్చుకోకుండా దొంగ నేరం మోపి పార్టీలోంచి తీసేసి అవమానపరిచినందుకు ప్రజలు చాలా కోపగించుకున్నారు. సో ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలని నిన్ను ఓడగొట్టారు. అది ఓడిపోయిన తర్వాత డబ్బులతో పని జరగట్లేదు, తెలంగాణ సెంటిమెంట్తో కూడా పని జరగట్లేదు, కాబట్టి ఇంక ఎట్లా గెలుస్తామని ఒక దిక్కుతో పరిస్థితి వచ్చి కేసీఆర్ గారు ఈరోజు ఏ అంశం లేకపోయినా సరే ఏదో ఒక తొండి అంశాలు తీసుకొని భారతీయ జనతా పార్టీ తెలంగాణకు వ్యతిరేకం అని రుజువు చేయడానికి ప్రయత్నిస్తున్నారనే విషయం మాకు కాదు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలిసిపోయింది. ఓకే, అందుకని వాళ్ళు అవకాశం కొరకు వెయిట్ చేస్తున్నారు. ఎలక్షన్ కొరకు మేము వెయిట్ చేస్తున్నాం, మేము వాళ్ళ గురించి ఏం వెయిట్ చేయట్లేదు. రెడీ ఉన్నారు, మేము రెడీగా ఉన్నాం. ఏ విధంగా అయితే నరేంద్ర మోదీ గారు మొట్టమొదలు దేశ ఎన్నికల్లోకి నేషనల్ పాలిటిక్స్లోకి వచ్చారో అప్పుడే మేము ఏం నినాదంతో వచ్చాం, 272+ నినాదంతో వచ్చాం. తెలంగాణలో కూడా 60+ నినాదంతో రాబోతున్నాం. కాబట్టి అమిత్ షా గారు చాలా వాస్తవం చెప్పారు, మా టార్గెట్ 60+, ఎన్నికలు వస్తాయని తెలుసు, ఎన్నికల్లోనే గెలుస్తాం. మేము దొంగదారుల్లో మేము ఎప్పుడు కూడా ప్రయత్నం చేయము. ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా నమ్మే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఓకే సార్, ఈ లాజిక్ బాగానే ఉంది. కేసీఆర్ గారు బల్ల గుద్ది చెప్తున్నారు, మరి పీకే ప్రశాంత్ కిషోర్ సర్వేనో మరి ఏదో సెకండరీ పక్కన పెడితే 95-105 సీట్లు ఈసారి టీఆర్ఎస్ పార్టీకి రాబోతుంది అని, 70 సీట్లు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయని కాంగ్రెస్, 60 సీట్లు మీకు రాబోతున్నాయని బీజేపీ. ఒకవేళ టీఆర్ఎస్కి 95+ వస్తే ఒక కాంగ్రెస్కి ఒక 10-15 వచ్చిన బీజేపీకి 5-6 వస్తాయి కదా సార్. కానీ రాజకీయ క్షేత్రంలో ఏ నాయకుడు కూడా ఓడిపోతుందని తెలిసినా ఓటమి నొక్కోడు. కాబట్టి కేసీఆర్ గారు ముందు నుంచి కూడా వారి వాక్చాతుర్యం మీకు తెలుసు, రాజకీయంలో తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు, చాలా తెలివైనవాడు, రాజనీతిజ్ఞుడే. కానీ వారి సిద్ధాంతం కానీ వారి ప్రాంతీయ పార్టీ యొక్క సెంటిమెంటు కోల్పోవడంతో డబ్బులు కూడా పనిచేయడం అనే విషయం తెలిసిన తర్వాత ఇక పీకేతో సంప్రదింపులు మొదలుపెట్టాడు. 80,000 పుస్తకాలు చదివిన ఒక కేసీఆర్ గారికి పీకే అవసరం లేదని ఆయనే మొన్న ఇంటర్వ్యూ చెప్పాడు, నాకు ఫ్రెండు, నేనేం ఫేస్ ఇవ్వట్లేదు, ఊరికే మాట్లాడుకుంటున్నాం అంటున్నాడు. పీకే ఒక సంస్థ, ఒక వ్యక్తి కాదు, ఫీజు లేకుండా పనిచేయడు, మనకు అబద్ధం చెప్తున్నాడు, అంతేకాకుండా ఒకసారి ఎమ్మెల్యేలను బయటికి నెట్టేసి అతనే పోటీ దిగితే అతనితో ఓడిపోయిన తర్వాత 95 సీట్లు గెలుస్తామని చెప్పకపోతే ఈ ఎమ్మెల్యేలు ఉంటారా? ఉండరు, ఎవరు ఉండరు. కాబట్టి అలా చెప్తున్నాడు, కానీ అందులో వాస్తవం లేదు. వాస్తవం ఫిగర్లు చెప్తున్నాయి, 45 సీట్లు జిహెచ్ఎంసీలో బీజేపీ గెలిచిందా లేదా, ఏమన్నాడు 100 సీట్లు వస్తాయన్నారు, ఎక్కడ పోయింది? అదేవిధంగా దుబ్బాక అది అన్ఎక్స్పెక్టెడ్గా గెలిచాను అనుకోవచ్చు. మరి హుజూరాబాద్ అయితే ఫైనల్ మ్యాచ్ కదా, మీకు బ్రహ్మాండ రాజేందర్ని చూసి ఓట్లు పడ్డాయి కానీ బీజేపీని చూసి పల్లెవా అని చెప్పేసి అంటున్నమాట. వాళ్ళు అలాగే అంటారు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి వల్ల లాభం లేదు, నా వల్లనే వస్తుంది అని అనుకుంటే భారతీయ జనతా పార్టీకి రావాల్సిన అవసరం లేదు, ఆయన కాంగ్రెస్కి వెళ్ళి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ వెళ్ళలేదు. ఎందుకు? ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉంటేనే గెలుస్తామని ఆయన ఊహించాడు. ఒకవేళ నిజంగానే ఎవరు అక్కర్లేదంటే ఇండిపెండెంట్గానే వేసేవాడు, కానీ ఇండిపెండెంట్ కూడా పోటీ చేయలేదు. ఎందుకు భారతీయ జనతా సెలెక్ట్ చేసుకున్నంటే అతనికి 18 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, అధికారంలో ఉన్నాడు, అన్ని విషయం తెలిసినవాడు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడు. మేము కూడా అదే సముచితమని భావించాం. ఎప్పుడైనా సరే బై ఎలక్షన్లో క్యాడరు క్యాండిడేట్ ఇద్దరు బాగుంటేనే పోటీ చేయగలం అధికారంలో ఉన్న పార్టీతో, ఎందుకంటే అధికారం ఉంది, వాళ్ళకి యంత్రాంగం ఉంది, పోలీసు ఉంది, డబ్బులు ఉన్నాయి, వాళ్ళతో గెలవాలంటే ఇలా ఉండాలి. కాబట్టి అలా జరిగింది. ఇప్పుడు ఆయన కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలే, ఇంకా వేరే ఏం లేదు. ఇప్పుడు 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, 119 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు ఉన్నారా? మీరు అన్నారు క్యాడర్ ప్లస్ ఇద్దరు ఉన్నారా? బై ఎలక్షన్కు క్యాడర్ క్యాండిడేట్ ఇద్దరు కావాలి, జనరల్ ఎలక్షన్కు కేవలం క్యాడర్ కావాలి, క్యాండిడేట్ అవసరం లేదు. ఎందుకంటే అయినా సరే దాదాపుగా 100 స్థానాలలో అసలు డిపాజిట్లు రాలేదు బీజేపీకి. కానీ 2018లో మేము 119 పోటీ చేశాం. అవును, సో మా క్యాండిడేట్లు అప్పుడే ఉన్నారు, ఓడిపోయి ఉండొచ్చు కాక, ఎందుకంటే అప్పుడు పరిస్థితులు వేరు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో గెలవడం ఒకటి మాకు దెబ్బ, మళ్ళీ ఆంధ్ర వాళ్ళు రూలింగ్ చేస్తారని ఈయన భయపెట్టడం, సెంటిమెంట్ మళ్ళీ తీసుకొచ్చాడు కాబట్టి గెలిచాడు.
ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఒకటి, అభివృద్ధి మా ఎజెండా, జాతీయ భావం మా సిద్ధాంతం।